తమిళ రాజకీయాల్లో చిన్నమ్మ రీ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. మరో వారం 10 రోజుల్లో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను శశికళ చేపట్టబోతోందన్న వార్త హల్చల్ చేస్తోంది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలు నాయకుల్లో ఉత్సాహం నింపుతానన్న నమ్మకంతో ఉన్నారు శశికళ. ఇప్పటికే అన్నాడీఎంకే కార్యకర్తలతో శశికళ మాట్లాడిన ఆడియో టేపులు సంచలనం రేపుతున్నాయి. మొత్తానికి శశికళ రీ ఎంట్రీతో తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కబోతున్నాయి. శశికళ రీ ఎంట్రీ అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభంను పూర్తి వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. తమిళ రాజకీయాలపై మళ్ళీ చర్చ ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కరోనాపైనే ఎక్కువగా తమిళనాడు ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు విమర్శలు కూడా తగ్గించాయి. నాటకీయ పరిణామాల మధ్య అసలు అధికార పార్టీ పైన పూర్తిగా కూడా విమర్శలు మానుకున్నాయి. కానీ తాజాగా చిన్నమ్మ శశికళ రీ ఎంట్రీ మాత్రం ప్రస్తుతం ఒక పెద్ద చర్చకే దారితీస్తోందని చెప్పొచ్చు. మొదట్లో సరిగ్గా 2 నెలల క్రితమే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు, అసలు రాజకీయాలపైన ఎలాంటి ఆసక్తి లేదని ప్రకటన చేసిన శశికళ ప్రధాన ఎన్నికలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలుగా ఉన్న పళనిస్వామి పన్నీర్ సెల్వం ఆనందానికి అప్పట్లో అవధం లేకుండా పోయింది. అంటే పూర్తి స్థాయిలో పార్టీ నుంచి ఆమె పక్కకు దప్పుకున్నారు. అసలు తిరిగి అన్నాడీఎంకేలో వచ్చే అవకాశమే లేదని ఇరువురు ఎవరైతే పళనిస్వామి పన్నీర్ సెల్వం ఇద్దరు కూడా భావించడం జరిగింది. కానీ అనూహ్యంగా ఆమె నిన్న కొంతమంది అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా తాను తమిళ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు స్పష్టంగా చిన్నమ్మ శశికళ చెప్పడం జరిగింది. అంటే అందులో ప్రధానంగా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి 90% మంది పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు తనను ఆహ్వానిస్తున్నారని, కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి పూర్వవ్యూహం తీసుకురావాలంటే అది తన వల్లే సాధ్యమవుతుందని శశికళ ధీమాగా ఎవరైతే తనతో మాట్లాడిన కార్యకర్తలకు చెప్పడం జరిగింది. అంతేకాదు కొంతమంది ఆ పార్టీలో ఉన్నవారు తమ సొంత స్వార్థం చూసుకుంటున్నారు, స్వలాభం కోసం పనిచేస్తున్న పరిస్థితుల్లో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతోంది, క్షేత్రస్థాయిలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ కూడా శశికళ పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం శశికళ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. అంతేకాదు శశికళ కొంతమంది కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో టేపులు కూడా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగాను ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్ సెల్వం పళనిస్వామిలో మరింత ఆందోళన కనిపిస్తోంది. అసలు శశికళ రీ ఎంట్రీ వస్తే అన్నాడీఎంకే పార్టీలో ఏ విధంగా పరిస్థితి ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారుతోంది. అయితే గతంలో సర్వేలు చెప్పినట్లుగా ప్రధాన ఎన్నికల్లో డిఎంకే పార్టీకి సంబంధించి అధికంగా సీట్లు సంపాదించుకున్నా సరే అన్నాడీఎంకే పార్టీ పూర్తిగా చితికిలపడే అవకాశం ఉందని సర్వేలు పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. కానీ సర్వేలు పూర్తిగా కూడా రివర్స్ అయిన పరిస్థితి దినకరనే శశికళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ప్రధాన ఎన్నికల్లో తన సొంత అల్లుడు దినకరన్ పార్టీ పెట్టినా సరే ఆ పార్టీ వైపు కూడా వెళ్లకుండా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు శశికళ. ప్రస్తుతం మాత్రం వచ్చే ఎన్నికలు అంటే ప్రధాన ఎన్నికలు ఇంకా సమయం ఉంది, అయినా సరే అన్నాడీఎంకే పార్టీకి మరింత పూర్వవైభవం తీసుకురావాల్సిన బాధ్యత తన ఒక్కరిపైనే ఉంది. జయలలిత లాంటి వ్యక్తి మరణించిన తర్వాత అన్నాడీఎంకే పార్టీని తమిళ ప్రజలు ఎందుకు ఆదరించడం లేదన్నది శశికళ తనకు తాను వేసుకున్న ప్రశ్న. దీన్ని బట్టి చూస్తుంటే తమిళ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం కనబడుతోంది. మరో వారం 10 రోజుల్లో శశికళ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఆ సమావేశానికి ఎవరెవరిని పిలవాలన్న ఆలోచనలో ప్రస్తుతం శశికళ నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. అయితే శశికళకు అందరూ సహకరిస్తారా లేదన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఎవరు సహకరించినా సహకరించకపోయినా తాను మాత్రం అన్నాడీఎంకే పార్టీలో చేరుతాను, ఖచ్చితంగా సహకరించే వారిని కలుపుకొని పోతాను, ఒకవేళ సహకరించని వారికి తన తడాకా చూపిస్తా అంటూ శశికళ చెబుతున్న వ్యాఖ్యలు కూడా ఆ ఆడియో టేపుల్లో స్పష్టంగా వినబడుతున్నాయి. దీన్ని బట్టి తమిళ రాజకీయాల్లో ఒకసారిగా కలకలం రేపుతోంది. శశికళ చిన్నమ్మ ఏ వ్యూహంతో ముందుకెళ్తారన్నది మాత్రం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతుంది. కెమెరాబంద్ శేఖర్తో జయదీష్, టీవీ5, చెన్నై నుంచి.